ఒక ఆలోచన వచ్చి మా గ్రామ ప్రజలకు చెప్పారు, అయ్యా ఇంటింటికి ఒక్కొక్క మనిషి నుండి వచ్చేటప్పుడు ఒక దోశలు సువర్ణముఖి నదిలో ఇసుకుంది ఆ ఇసుక, అలాగే మీ మీ పొలంలో ఒక దోశడు మట్టి అందరూ తీసుకురండి, నేను బస్సు పంపిస్తానని చెప్పి బస్సు పంపించాను. వాళ్ళందరూ వచ్చారు. ఈ విద్యాలయంలో అంటే మోహన్ బాబు యూనివర్సిటీ ఈ క్యాంపస్ లోపల మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, పనస చెట్లు, కొన్ని కొన్ని టీక్ చెట్లు, శ్రీగంధం చెట్లు ఇవన్నీ కూడా క్యాంపస్ లోపల నాటుతున్నాం. వాళ్ళ చేత నాటిస్తున్నారు. ముందే గుంట దూవి చెట్టు రెడీగా పెట్టుకుని ఆ ఇసుక ఒక్కొక్క ఆ ఇసుక ఆ మట్టి దానిలో వేసి వాళ్ళ చేతే నాటించడం ప్రారంభం చేశాను. సగమైంది, మిగతా సగం ఒక చోట ఇష్టవాళ్ళు చేస్తున్నాడు. రియలీ ఇది ప్రతి ఒక్కరూ చేస్తే ఎంతో గొప్ప పచ్చదనాన్ని మనం డెవలప్ చేసినట్టు, ఆక్సిజన్ను డెవలప్ చేసినట్టు. అంటే చెట్టు ఎంత గొప్పదో 10 మందికి చెప్పి ఆ నీడ ఆ అతనిచ్చే ఆక్సిజన్ కానీ ఇవన్నీ ఎంత గొప్పవో 10 మందికి చెప్పి చెప్పాలి. ఈరోజు నిజంగా ఆనందం. గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని, మన తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అటువంటి శుభదినం మనందరికీ. ఎరా అవునా అయ్యా, ఇక్కడ నాతో నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో చగ్గయ్య ఎక్కడ ఎక్కడున్నావు రా రేటు చగ్గయ్య ఎక్కడ రా నాకు రారట. మా ఊర్లో అసలు నాకు చదువుకునే రోజు నుంచి కులాలంటే అసఖ్యం. ఎవడు కనిపెట్టాడు రా నీ అబ్బ బాగుంటుంది కులాలని, ఎవడు కనిపెట్టాడు కర్మగ్రహచారం ఎవడు దాన్ని కులాలు, అయ్యి నువ్వు అటు రాకూడదు, నువ్వు ఇలా రాకూడదు, నువ్వు ఇలా రాకూడదు అవునా. తర్వాత వీళ్ళు వచ్చి టీ తాగుతా ఉంటే ఏయ్ వాడ గ్లాసు పక్కన పెట్టండి, వాళ్ళ ఆ గ్లాసులు ఎవరు తాగకూడదు అని చెప్పాడు. ఏంటంటే నేను స్కూల్ నుంచి అప్పుడే వెళ్ళాను 8వ క్లాస్ 9వ క్లాస్, ఏ చంగయ్య రారా టీ తాగుదా అని టీ పోసాం మనం. టీ పోస్తూ పోస్తూ టీ ఒక గ్లాసు నాకు ఇచ్చాడు, ఇంకో గ్లాసులో ఆ పక్కన ఉన్న గ్లాస్ తీసి వాడికి ఇచ్చాడు. అలా ఎత్తుకోమన్నాడు, కామ్గా చూస్తున్నా టీ పోసాడు, అతను ఎత్తుకొని తాగమన్నాడు. ఏయ్ పోయి కడుక్కురా అన్నాడు అతను. అదే ఆగరా 8వ క్లాస్ అంటే ఎంత వయసు చూసుకోండి అట్టే కోతం ఏంటి అన్న, ఏ నీకేం తెలుసా స్కూల్లో వచ్చావు చదువుకున్నావు ఇక్కడ వచ్చావు గ్రామంలో జరిగే సంగతి నీకేంటు, వాళ్ళు అంటరానేవాడు వాళ్ళ దగ్గర చేర్చకూడదు వాళ్ళ క్లాసు మనం తాగకూడదు అన్నాడు. చెప్పు తీసి కొడతారు చెప్పు తీసి కొడతానంటావు ఎవరు పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాను మా నాన్న చెప్తారు ఎవరు. వాళ్ళందరూ వెళ్ళి గ్రామ పంచాయతీ ఆ రోజు ఇది చేశారు. ఒరే నీకు నాకు ఒకటే అలవాటు రా, నేను పాఠాలు చెప్తుంటాను, 50 మంది 30 మంది పిల్లలు ఉంటారు, ఏ కులం వాళ్ళని చూడవరా మనం, నేను అందరికీ మంచిగా బోధిస్తూ ఉంటాను. ఈ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చాయో నేను చెప్పిన కూడా వినలేదు, నువ్వు ఇప్పుడు తిరగబడ్డావు, వాళ్ళందరూ నీ మీద కోపం ఎందుకు చెప్పు అన్నాడు. నేను నాన్నగారు మనసు కష్టంగా ఉంది, అందుకని చేశాను తప్పైపోయినాను, సరేరా వాళ్ళందరినీ ఏదో నచ్చ చెప్పి పంపించాడు. ఆ విధంగా ఉన్నాం మేము. నాన్నగారు పొలం పని చేయమని ఇప్పుడు వచ్చేవాడు కదా, నేను వెళ్ళి రే చెన్నయ్య రారా రే నాన్న కష్టపడుతున్నాడు ఏదో 50 ఎకరాలు కాదు 3 ఎకరాలు 3 4 ఎకరాలు అని పిలుస్తూ వచ్చేవాడు. అలాగే చాలామంది ఉన్నారు. గెరామండు అనేవాడు మా ఊర్లో అంటే